అన్న, రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి రెస్పాన్స్ వస్తుంది, దీనికి కారణం ఏమంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేసిర్రు, ఆదరించారు. కానీ ఏదైతే పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసిర్రో, ఏవైతే డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిర్రో, ఆ డెవలప్మెంట్స్ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూత్కి చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఉద్యోగాల తర్వాత నేను ఉద్యోగాలు ఇవ్వలేను అన్నాడు. ఏం చేస్తారా మీరంటే, ఉద్యోగ భృతి ఇస్తున్నాడు. అంటే ఎవరికైతే జాబ్ లేదో, అన్ఎంప్లాయిడ్ ఉన్నారో, వాళ్ళకి 3116 రూపీస్ ఇస్తానని చెప్పాడు ఫర్ మంత్. లాస్ట్ ఎలక్షన్ చెప్పాడు కేసీఆర్ గారు, మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి? ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వాటిని అమలు చేయడంలో 100% ఫెయిల్ అయింది. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? మీరు డేటా తీయండి. చాలా తక్కువ మందికి వచ్చినాయి. అవి కూడా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చినాయి, రియల్ లబ్ధిదారులకు రాలేదు. ముస్లిమ్స్ తీసుకున్నప్పుడు 12% రిజర్వేషన్ ఇస్తాను చెప్పాడు. గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది మనం రిజర్వేషన్ ఇస్తే అని మంచి ఆలోచనతోని 6% ట్రై చేస్తే ఒక 4% రిజర్వేషన్ వచ్చింది, 100% ఇంప్లిమెంటేషన్ అయింది. దానివల్ల 1000 మంది ముస్లిం సోదరులకి, సోదరిమణులకి ఉపయోగపడ్డది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ, మంచి అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, మీకు జాబ్లో కానివ్వండి, చాలా ఉపయోగపడ్డది రిజర్వేషన్తోనే. అదే కంటిన్యూ అవుతుంది తప్ప, కేసీఆర్ 4% కాస్త 12% తీసుకొని పోతా అన్నాడు. ఇంతవరకు దానికి ఎలాంటి మూమెంట్ లేదు, దాని డిస్కషన్ వల్ల రావట్లేదు. ఇలా చాలా ఉన్న విషయాలు, ఏది కేసీఆర్ గారు ఇచ్చిన కమిట్మెంట్లో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ముస్లిమ్స్కి వక్ బోర్డ్ ల్యాండ్స్కి జ్యుడిషియల్ పవర్ ఇస్తున్నాడు. మొత్తం 77,000 ఎకర్స్ వక్ బోర్డ్ ల్యాండ్ ఉండే, దాంట్లో 57,000 ఎకర్స్ కబ్జా అయిపోయింది. అంటే మిగిలినంతా 20,000 ఎకర్స్ మాత్రమే. ఆ 20,000 ఎకర్స్ నీకు జ్యుడిషియల్ పవర్ ఇచ్చేస్తే సేఫ్గా ఉండగలుగుతుంది కదా ల్యాండ్. ముస్లిమ్స్కు, పేదవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది కదా. అలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఎడ్యుకేషన్ లోన్స్ అన్నారు, అది కూడా రావట్లేదు. ముస్లిమ్స్కు అంటే ఇండియాలో ముస్లిం పాపులేషన్ ఆల్మోస్ట్ 15-18% ఉంటుంది. అంటే మైనారిటీస్ మొత్తం 18% దాకా ఉన్నారు, దాంట్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ తీసుకుంటే ఎస్సీస్ ఎస్టీస్ కంటే కూడా వెనుకబడి ఉన్న జాతి ఇప్పుడు ముస్లిం సమాజం. వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన తెలంగాణ గవర్నమెంట్కు, టీఆర్ఎస్ గవర్నమెంట్కు లేదు. ఉంటే ఇప్పటివరకు మార్పు వచ్చేది. 10 సంవత్సరాలు చాలా పెద్ద టైం. 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఏదో కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఇద్దరు ఫుల్ఫిల్ చేయలేదు. అలా నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఆల్ కమ్యూనిటీస్ ఎవరికి కూడా లాస్ట్ 10 ఇయర్స్లో ఉపయోగపడలేదు.